హ్యాపీ బర్త్డే అనే సినిమాని అసలు స్టోరీ కూడా వినకుండా రితేష్ మీద నమ్మకంతో చేశాను. అలాగే తర్వాత విన్న తర్వాత ఇట్స్ అన్ అమేజింగ్ స్టోరీ. ఇట్స్ యూ గైస్ గో టు ద న్యూ వరల్డ్ యాక్చువల్లీ స్టోరీ. ఆఫ్టర్ దిస్ మూవీ యూ విల్ గో టు ద న్యూ వరల్డ్. నెక్స్ట్ సినిమా అడుగుతా. సో లావణ్యజీ, ఇన్ దిస్ మూవీ, ఈసారి క్వశ్చన్ నేను అడుగుతాను. ఇన్ దిస్ మూవీ మీరు వాడిన వెపన్స్లో మీకు నచ్చిన గన్ ఏంటి? నాకు నచ్చిన ఒక చాలా ఇంపార్టెంట్ టైంలో నేను ఇది వాడుతున్నాను, గెట్లింగ్ గన్. అది నాకు చాలా ఏ గన్ అండి? గెట్లింగ్ గన్. అండ్ చాలా హెవీ, కానీ షార్ట్ చేసినప్పుడు చాలా యూనో ఐ ఫెల్ట్ దట్ టాప్ గన్ మురుగన్ ఫీల్స్. సో యా, ఐట్ వాస్ ద వన్. మీకు? ఐఎమ్ నాట్ ఇన్ టు వెపన్స్ అండి, ఐఎమ్ మోర్ ఇన్ టు రోజ్ పెటల్స్. తెలుస్తుంది, పోస్టర్ చూస్తుండే. మీరండి? నాకు గన్ లేదు ఈ సినిమాలో, జస్ట్ బుల్లెట్స్. సో యు ఆర్ ది గన్? యా. హూస్ ద బుల్లెట్? నువ్వే. మీరు ఎందుకు గన్ బిల్ పాస్ చేశారు, మీకు ఇష్టం లేదని? ఇప్పుడు అంటే సీ, బేసికలీ ఏంటంటే నాకు I don't want to reveal anything about this movie again. But only you reveal your legs. Exactly. So my almost my thighs also. Yeah. So but endante prapancham andaru guns vaadte oka peace untundi ani believe chese. So everyone will die kada. Yeah. Die, yeah. So it will be peaceful ani oka believe chese oka vyakti ani. Very nice, very nice. Meera, of course you are the everything for this movie. Yeah. So meek ishtamaina gun entandi movie lo? Naaku ishtamaina gun pink gun andi. Pink gun. Yeah. గేట్లింగ్ గన్ లాగా పేరా? యా, అదొక పేరు అండి. అదొక ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో వస్తుందండి ఆ గన్. సో దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. సో అది నా ఫేవరెట్. యా, ఈవెన్ మీ పోస్టర్ చూసాను, యువర్ మోర్ ఇన్ టు పింక్ నో? యా, అ లిటిల్ బిట్ పింక్ అండ్ బ్లూ. అండ్ గేట్లింగ్ గన్. గేట్లింగ్ గన్, యా. ఓకే. సో రిత్విక్ జీ. సార్, రితేష్. రిత్విక్ మీర్. సారీ, రిత్విక్, ఇట్ వాస్ మీర్. ఐ వాస్ సో మచ్ ఇన్ ది క్యారెక్టర్. ఓకే. సో రితేష్ జీ, ఆఫ్ కోర్స్ మీరు యూజువల్గానే మీరు కాంప్రమైజ్ అవ్వరు ఎందు ఏ విషయాల్లో. మధుదర్ కూడా మీరు చాలా బడ్జెట్ పెట్టారు. మధుదర్ ఎక్కడ బడ్జెట్ పెట్టారండి? అసలు నాకు డబ్బులు ఎంత తెలుసా? ఓకే, క్యారీ ఆన్. మీరు మధుదర్లకు చాలా డబ్బులు పెట్టారు, అలాగే ఈ సినిమా కూడా మీరు చూస్తే అండి, ద బడ్జెట్ ఈస్ అన్లిమిటెడ్. ఇన్నేసి గన్స్, కేవలం ఒక ఇంటర్వ్యూకి ఇన్నేసి గన్స్ పెట్టారు. దీంతో ఒక 3-4 hours అయిపోతాయి. అలాంటి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ని మీరు ఎలా ఒప్పించారు? అండ్ దట్ లెజెండరీ ప్రొడ్యూసర్ ఎవరు? సో దీని ప్రొడ్యూసర్ వచ్చి చెరీ గారు. చెరీ గారు మధుదర్లు చేశారు. అండ్ మీకు తెలిసిన విషయం, చెర్రీ గారు ఖర్చుకు వెనకాడు. ఎగ్జాక్ట్లీ. సో ఈ దానికి ఏంటంటే ఇంకా ఎక్కువ ఆయనే, ఇంకా నీకు ఎలా కావాలి, ఎలా చేయాలి, ఖర్చులో పెట్టి మరీ ఇస్తారు. యా. సో ఎలా కావాలి, ఎలా అనుకుంటున్నావు, ఎలా తీద్దాం అనుకున్నా ప్రొడక్షన్ సైడ్ అయితే ఆయన ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారండి. సో నాకు తెలిసి మూవీలో ఆయన మిమ్మల్ని నమ్మారా, కథను నమ్మారా? నాకు తెలిసి మీరు ఇద్దరు కంటే మిమ్మల్ని నమ్మారండి, యాక్టర్స్ని ఆయన. అది నమ్మారండి. సో దాన్ని బట్టి ఇందులో నాకు తెలిసి మాక్సిమం ఒక 70% అంతా గన్స్కి వెళ్ళింది. గన్స్కి వెళ్ళింది, 30% బుల్లెట్స్కి వెళ్ళిపోయి. బుల్లెట్స్కి వెళ్ళిపోయి అంటే, కానీ సినిమాలో కనపడేవి ఒక 20% కనపడుతుంది. సో లావణ్యజీ, ఐ మీన్ ఐ హావ్ సీన్ యువర్ ఇన్స్టాగ్రామ్. సార్, నాకు ఒక క్వశ్చన్ నేను అడుగుతాను.